మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలా మంది గిరిజనులకు, ఆదివాసులకు ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తికి మరీ మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సిటీలో డీసీపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బిలో ఈఎన్సీ కావచ్చు, వివిధ హోదాలలో ఎవరెవరైతే మీరు చదువుకున్న యువకులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే కాకుండా మా బాలు నాయక్, మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్. మా దేవుడు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పండి. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో కోటి రూపాయలు కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పిండ్రు. కోటి కాదు, ఇంకొక కోటి రూపాయలు జమ చేసి 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచే మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈరోజే మంజూరు చేసి దాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచాల్సిందిగా.